हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन मी हेमानी। ई रोज मीकु नेन वीडियोलो सिंपल गा 10 मिनट्स लो टेस्टी गा रवा लड्डू एला तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। मुंदुगा ओक कड़ाई पेट्टुकोनी अंदुलोकि नेय्यि वेसुकोनी हीट चेसुकोवाली। नेय्यि हीट अयिन तर्वात अंदुलोकि पिस्ता बादाम वेसुकोनी लाइट ब्राउनिश कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवाली। वच्चिन तर्वात ओक प्लेट लो तीसुकोनी पक्कन पेट्टुकोवाली। तर्वात अदे कड़ाईलो 1 कप सोजी रवा वेसुकोनी కలుపుకోవాలి। సోజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ లేదా ఓలిగి రవ్వ కూడా వేసుకోవచ్చు। ఇలాగా ఒక 10 మినిట్స్ పాటు లైట్ బ్రౌనిష్ కలర్ అలాగే మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనము 1 కప్ షుగర్ ని కూడా వేసుకోవాలి। నేను ఈ కప్ తో సోజీ రవ్వ తీసుకున్నా కాబట్టి సేమ్ కప్ తో షుగర్ కూడా తీసుకొని అందులో కొద్దిగా ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను। ఇలా గ్రైండ్ అన్నా చేసుకోవచ్చు లేదా పాకం పట్టి కూడా వేసుకోవచ్చు। తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పిస్తా బాదం ని బీట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి। అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్న షుగర్ ని కూడా వేసుకొని అందులోకి బాగా కలుపుకోవాలి। చిన్న చిన్న బాల్స్ లాగా లేకుండా బాగా కలుపుకోవాలి। మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కాంచి ఉంచిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలాగా కొద్దిగా సాఫ్ట్ గా అయిన తర్వాత చిన్న చిన్న లడ్డూ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో। వీటిని మనము 10 డేస్ పాటు వరకు స్టోర్ చేసుకోవచ్చు। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।